నమస్తే నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు లైఫ్ కోచ్ స్పిరిచువల్ హీలర్ థారోకర్ రీడర్ వేదిక్ న్యూట్రిషనిస్ట్ మన వనజ రామేశ్వర అక్క మరి మన సనాతన ధర్మం ప్రకారం మన హిందూ సంప్రదాయం ప్రకారం మనకి ఎలాంటి సందేహాలు ఉన్నా వనజక చక్కటి సమాధానాలు తెలియచేస్తూ మనందరికీ ఎప్పుడు ప్రతి విషయం డీటెయిల్గా చెప్తూ ఉంటారు కదా మరి ఇప్పుడు కూడా మరి ముఖ్యంగా ఏకాదశులు ద్వాదశులు అమావాస్య పౌర్ణమి ఇలా ప్రత్యేకమైన తిథులకు సంబంధించి వనచక్క రెమెడీస్ కోసం వెయిట్ చేసేవాళ్ళు లక్షల్లో ఉన్నారని నేను చెప్తాను డెఫినెట్గా ఎందుకంటే ఒక్కొక్కళ్ళ వ్యూస్ ఒక్కొక్కరు కమెంట్స్ మెసేజ్లు పర్సనల్గా కాల్స్ చేసేవాళ్ళు ఇవన్నీ చూస్తుంటే నాకు తెలుసు మీకు తెలుసు సో డెఫినెట్గా మరి ఇప్పుడు ఇది ఫాల్గున మాసము కృష్ణపక్షం ఏకాదశి వచ్చేస్తుంది మరి వనజక్క రెమిడీ మనం మిస్ అవుతామా చెప్పండి సో డెఫినెట్గా వనజకని ఏకాదశి రెమిడీ అడిగి తెలుసుకుందాం నమస్తే వంచక్క నమస్తే వనజక్క ఇప్పుడు నేను అందరికీ ప్రతి ఒక్కరికి అవసరమైన ఒక్క ప్రశ్న అడగ అడగాలనుకుంటున్నాను ముఖ్యంగా ఇది నా లైఫ్లో నేను కూడా ఒక టైంలో అనుకున్నటువంటి ఒక ప్రశ్న ఏంటి అంటే ఒక్కొక్క టైం ఒక ఎలా ఉంటుందంటే అవి రీజన్స్ ఏమన్నా కానీ అవి విపరీతమైన ప్రాబ్లమ్స్ కానీ ఏదన్నా కానీ ఒకలాంటి ఏమంటారు స్పిరిచువల్ వైపు కనెక్ట్ అయిపోవాలన్న ఒక స్థితి ఉంటుంది ప్రతి మనిషికి అది ఎలాంటి మనిషికైనా ఏదో ఒక రకంగా స్పిరిచువల్గా కనెక్ట్ అయిపోవాలి కానీ ఆ టైంలో కొన్ని కొన్ని మంత్రాలు చెప్పిస్తే బాగుంటుంది కొన్ని కొన్ని ఇవి చేస్తే బాగుంటుంది అని ఉంటుంది కానీ మనకు తెలీదు అంటే స్టార్టింగ్ స్టార్టింగ్ దారి అయినప్పుడు ఇప్పుడు అంత నాలెడ్జ్ వచ్చిన తర్వాత వేరే స్టార్టింగ్లో శివుడిని పూజించాలా లేదంటే ఈ శివనామాన్ని చెప్పించాలా లేదంటే నారాయణుడి నామాన్ని చెప్పించాలా సాయిబాబా అని చెప్పించాలి ఇట్లా ఒకలాంటి కన్ఫ్యూజన్ స్టేజ్ ఉంటుంది నేను ఎందుకు ఇంతలా స్పెసిఫిక్గా చెప్తున్నానంటే నా లైఫ్లో కూడా అలాంటిది ఒక ఒక టైం వచ్చింది బట్ తెలీదు ఏ దేవుని కొలవాలని నేను వెళ్ళి గుళ్ళల్లో పంతుళ్ళని అడిగిన రోజులు కూడా ఉన్నాయి ఎవరిష్టమైన దైవాన్ని వాళ్ళు నమ్మమని చెప్తారు అట్లా కాకుండా సో ఒక స్టి అలాంటి సిచ్యువేషన్లో ఏదన్నా ఒక మంత్రాన్ని మనం జపించడం వల్ల మనకు ఒక క్లారిటీ వస్తుంది అదైతే నాకు ఫుల్ క్లారిటీ ఉంది ఒక్క నామం అంటే ఇది నీకు నీకు ఏ దారి కావాలంటే దారిస్తుంది అనే మంత్రం అనే ఒక ఇది అలాంటిది ఏమైనా ఉందా అంటే ఇంకా కన్ఫ్యూజన్ స్టేజ్ లేకుండా స్ట్రైట్గా వెళ్ళిపోవడానికి ఏమైనా ఉందా అలాంటి మాత్రం తప్పకుండా ఉంది అది అదే నేను ఒక మంచి నా లైఫ్లోనే జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ తోటి నేను స్టార్ట్ చేస్తాను ఇది నాకు ఏకాదశిలు అంటే చాలా చాలా అత్యంత ఇష్టమైన ఇవి నేను ఎలా ఎలా అయితే ఏకాదశిలు మొదలుపెట్టానో అలా నా లైఫ్లో మంచి మంచి మార్పులు చూశాను ఎందుకంటే నమ్మకం అలా ఉండిపోయింది అంతే ఆ నమ్మకంతో చేస్తున్నాను అయితే ఈ ప్రాసెస్లో ఇప్పుడు మనం జాతకాలు చూపించుకొని చాలా మంది దగ్గరికి వెళ్తాం వంద మంది వంద రకాలు ఇది మీరు ఈ జపం చదవండి మీరు ఆ జపం చదవండి మీరు ఇది చేయండి అది సో మీ జాతకాన్ని బేస్ చేసుకొని గురుగారులు అందరూ ఒక్కొక్కటి చెప్తూ ఉంటారు బట్ వాళ్ళు చెప్పిన తర్వాత మనం ఏం చేస్తామంటే అది నమ్మకంతో చేయండి ఓకే నేను చెప్తాను జాహ్నవి నువ్వు ఒక ఓం నమ శని వెయ్యి ఎనిమిది సార్లు చదువు మా రోజు వెయ్యి ఎనిమిది సార్లు చదవాలంటే ఫస్ట్ నువ్వు మెంటల్గా ఫిక్స్ అయిపోవాలి నేను ఇది వెయ్యి నూట పదహారులో లేక వెయ్యి సార్లో చదువుతాను అన్నప్పుడు నీ స్టేట్ ఆఫ్ మైండ్ ఎట్లా ఉండాలంటే కంప్లీట్గా నిన్ను నువ్వు భగవంతుడికి సరెండర్ చేసేసి ఆ మంత్రాన్ని నువ్వు ఉచ్చరించే విధానంతో సహా ఓం నమ శివాయ అంత క్లియర్గా చేస్తావా లేదా వెయ్యి ఎనిమిది సార్లు ఆఫీస్ టైం అయిపోతుంది నోమ్ నోమ్ షమ్ అసలు తప్పులు పో అసలు చాలామంది ఉన్నారు అట్లా జపాన్ తిప్పమని చెప్తారు అవునా మాల తిప్ప ఒక మాల మాలను కూడా పొట్ట పట ఉంటారు అసలు మన మంత్రాన్ని ఎంత ఉచ్చరించేటప్పుడు ఒక్కొక్క మనం ఓం అన్నప్పుడు మన బాడీలో జరిగే వైబ్రేషన్స్ అవన్నీ మనం అబ్జర్వ్ చేసుకుంటూ మనం బాడీలో వైబ్రేషన్ వచ్చేలాగా ఆ మంత్రాన్ని చాంట్ చేయాలి మనం ఓకే ఒకవేళ మీరు చేయలేకపోతున్నారు వెయ్యి సార్లు అంటే పదకొండు సార్లు అయినా చేయండి కానీ మీరు అది ఎప్పుడైతే చెప్తున్నారో ఆ చెప్పే ప్రాసెస్లో తప్పు లేకుండా చెప్పడం ఒకటి ఇంతమంది ఇన్ని ఇచ్చేస్తారు ఏది చదవాలో మనకు కన్ఫ్యూజన్ అన్ని చేసేయాలని ఉంటుంది అదొకటి ఉంటుంది అట్లా చేసినప్పుడు ఏంటంటే మీరు దేన్నైతే మీరు కనెక్ట్ అవుతారో ఎందుకు చదవమంటారు వెయ్యి ఎనిమిది సార్లు లేకపోతే ఐదు వేలు సార్లు పంతొమ్మిది వేల సార్లు జపాలు ఎందుకు ఉంటాయి అంటే మనం ఎప్పుడు చదువుతున్నప్పుడు మన కాన్సన్ట్రేషన్ డైవర్షన్ ఉంటూ ఉంటుంది ఆ డైవర్షన్ ఏదో ఒక టైంలో కనెక్ట్ అయిపోతుంది అనమాట డైవర్షన్ లేకుండా ఆ కనెక్ట్ అవ్వడానికి గాను మనం ఇన్నిసార్లు అవన్నీ చదువుతూ ఉంటాం ఒకటి సెకండ్ థింగ్ ఏంటంటే ఈ భగవంతుడిని ప్రార్థిస్తే మనకి ఈ పని అవుతుందంట ఆ భగవంతుని దండం పెట్టుకుంటే అది అవుతుందంట ఇట్లా కాదు మీరు ఏదన్నా ఒక భగవంతుడిని నమ్ముకోండి నమ్మకంతో ఉండండి ఒక రెండు నెలలు ఈ భగవంతుడి నేను సాయిబాబా కొన్ని రోజులు పూజ చేశానండి నేను వెంకటేశ్వర స్వామికి చేశానండి శివుడికి చేశానండి అందరికీ చేస్తాం మన హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి పండగ ప్రతి పూజ ప్రతిది మనం ఆచరిస్తూ ఉంటాం కానీ మనకంటూ ఇష్టదైవం ఒకరు మన ఆరాధ్య దైవం ఒకళ్ళు ఉంటారు వాళ్ళని నమ్ముకున్నప్పుడు అలాగే ఉండండి అంతే మనకంటూ ఆటోమేటిక్గా భగవంతుడు కనెక్ట్ అయిపోతాం మనం ఎవరు చిన్న నీకు ఏ దేవుడు అంటే ఇష్టం ఒకళ్ళు సాయిబాబా అంటారు ఒకళ్ళు అమ్మవారు అంటారు చెప్తారు పిల్లలు కూడా సో మనకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా ఒక భగవంతుడిని నమ్ముకొని ఉంటే ఎటువంటి పని అన్నా మనం బయటకొచ్చు ఈ ప్రాసెస్లో నేను ఏం చేస్తాను నువ్వు నువ్వు ఒక్క మంత్రం అడిగావు నేను నమ్మే మంత్రము నా ఇంట్లో ఒక టైం ఎట్లా వచ్చిందంటే తులసి వేస్తుంటే చాలా తులసిలు నిద్రపోతున్నాయి ఇప్పుడు మా ఇంట్లో చూస్తే నువ్వు కంప్లీట్ తులసి కోటలాగే ఉంటుంది ఎక్కడ చూసినా తులసే మొత్తం ఎలా పెరుగుతుందో తులసి నాకే తెలియదు ఇప్పుడు తెలుసా అసలు ఎక్కడ మేము వెయ్యలేని విత్తనాలు కూడా అక్కడ ఏ ఎక్కడ చూసినా తులసే మా ఇంట్లో ఏ కుండీలో చూసినా తులసి ఒకప్పుడు అట్లా అవుతుంటే నేను మా నా స్పిరిచువల్ గురువు అన్న నాకు ఎందుకు ఇట్లా అవుతుంది నాకు ఒకలాంటి మనసు తులసి అంటే పవిత్రమైన మొక్క అప్పుడు ఆవిడ నాకు చెప్పింది ఏంటంటే ఓం క్లీం కృష్ణాయ నమ ఈ మంత్రాన్ని నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఈ మంత్రాన్ని నువ్వు జపం చేసుకో నీ ఇంట్లో మొక్కలు చనిపోతున్నాయి నీ నీ ఇంట్లో తులసి నిద్రపోతున్నది లేకపోతే మీ ఇంట్లో ఏదైనా ఇబ్బంది పరిస్థితి వస్తుంది నువ్వు కూర్చొని భగవంతుడిని తలుచుకొని ఓం క్లీం కృష్ణాయ నమ నేను అయితే చేసే నమ్మకం ఆవిడ చెప్పింది నేను చేయాలి వెళ్ళి కూర్చొని తులసి దగ్గర ఓం క్లీం కృష్ణాయ నమ అని నేను మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను ఇట్లా వద్దు నువ్వు చక్కగా పచ్చగా నా ఇంట్లో ఉండాలి అని అనుకున్నా కొన్నేళ్ల క్రితం అది నేను ఏకాదశికి కనెక్ట్ అయ్యాను అంటే అక్కడి నుంచి ఓం క్లీం కృష్ణాయనమ్మ కూర్చుంటే నేను ఎలా అలా అయితే రోజు ఆ క్లీం కృష్ణాయనమ్మ అంత ప్యూ బ్యూటిఫుల్గా అంత పవర్ఫుల్గా పచ్చగా ఆ చెట్టు అలా 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 పెరుగుతూ రోజు నీళ్ళు పోయడం అవన్నీ మన పని రోజూ తులసి దగ్గర ధూపం దీపం అప్పుడు పెరిగింది ఒక తులసి కాదు కొన్ని వందల తులసిలు పెరిగాయి మా ఇంట్లో ఇప్పుడు వెళ్ళి చూసుకోవచ్చు తులసి వనమే ఉంది ఇక్కడ అవును కొన్ని వందల తులసి మొక్కలు అట్లా పెరిగే నేను కొన్ని ఎంతమందికో ఎన్నిసార్లు తులసి మొక్కలు ఇచ్చానో నాకే తెలియదు అసలు అట్లా 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 ఆ ఒక్కటే కాదు ఆ ఒక్క మంత్రాన్ని మనకి ఎటువంటి ఇబ్బందులున్నా ఆరోగ్యపరంగా సమస్యలు ఉన్నా ఇంట్లో ఏమైనా ఇబ్బందులున్నా మానసికంగా మనకి బాగోలేకపోయినా చదవండి ఈ మంత్రం చదివేటప్పుడు కొన్ని రూల్స్ పీస్ఫుల్గా చక్కగా చూసుకోండి ఒకవేళ మీరు జపమాలతోటి చేస్తున్నారు అనుకుంటే కనుక స్నానం చేసి చేయండి నార్మల్గా ఏదైనా లేచి మీకు మనసు బాగాలేదు ఒక దగ్గర కూర్చొని చేయాలి అంటే కనుక నార్మల్గా చేసేయండి ఎప్పుడైతే జపమాల చేతిలో పెట్టుకుంటారో ఒక్కొక్క ఓం క్లీం కృష్ణాయ నమ అని అనుకోండి లేదు మీరు ఒక టైం పెట్టుకోండి నేను ఒక ఐదు నిమిషాలు చేస్తాను కళ్ళు మూసుకొని ఆ ఐదు నిమిషాలు మీరు కామ్గా కూర్చొని ఆ మంత్రాన్ని మీ మనసులో ఏదైతే భగవంతుడిని అడగాలో ఆ కోరిక మనసులో పెట్టుకొని ఈ మంత్రాన్ని నీట్గా చదవండి ఇది చదివేటప్పుడు బాడీలో ఎటువంటి జపాలు చేసినా ఎక్కువ హీట్ జనరేట్ అవుతూ ఉంటుంది మనకి సో ఎక్కువగా వాటర్ తాగడం ఇట్లా జపాలు ఎవరైతే చేస్తున్నారో ఈ జపాలు చేసేటప్పుడు ఆటోమేటిక్గా టూ మచ్ ఆఫ్ హీట్ జనరేట్ అవుతుంది బాడీలో సో ఎక్కువగా హైడ్రేటెడ్గా ఉండడం ఎక్కువ వాటర్ తాగుతూ ఉండడం ఇవన్నీ చేసి ఆ భగవంతుడిని కనుక మీరు ఈ ఒక్క చిన్న పవర్ఫుల్ మోస్ట్ పవర్ఫుల్ మంత్రం ఇది ఇది చేసి మీ లైఫ్లో జరిగే మిరాకిల్స్ స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి ఎవరైనా ఓకే లైఫ్ ఎలా కావాలంటే అలా మలుచుకోవచ్చు మనం అంత పవర్ఫుల్ ఏకాదశి వస్తే ఓం నమో భగవతి వాసుదేవాయ నమతో పాటు ఓం క్లీం కృష్ణ నమ కూడా మీరు ఎంత చదివితే అంత కాకపోతే ఇది ఎక్కువ హీట్ జనరేట్ చేసేస్తూ ఉంటుంది బాడీని అంటే చూసుకొని వాటర్ అవి తాగుతూ హైడ్రేటెడ్గా ఉండి చేసుకోండి మిరాకిల్స్ మీ లైఫ్లో జరిగే మిరాకిల్స్ మీరే చూస్తారు మంచి మంచి చాలా మంచి ఇన్ఫర్మేషన్ అక్క థ్యాంక్ యూ సో మచ్ మంచి గర్ల్స్ నమస్తే చూసారు కదా అసలు ఎంత అంటే ఎలాంటి సొల్యూషన్ మనకి కావాలన్న సింపుల్ టెక్నిక్ యొక్క మంత్రం అట సో డెఫినెట్గా ఇది మీరు అందరూ పఠించండి ఆ రిజల్ట్ ఎలా వచ్చింది ఆ మిరాకిల్స్ ఏంటో కూడా ఖచ్చితంగా మాతో షేర్ చేసుకోండి ఎందుకంటే సో ఇప్పుడు నా లైఫ్లో జరిగిన సిచ్యువేషన్ నేను షేర్ చేసుకుందాం మీకు తెలిసింది సో మీ లైఫ్లో జరిగిన మిరాకిల్స్ మీరు కూడా షేర్ చేసుకోవడం వల్ల ఏం లేదు మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం స్ప్రెడ్ చేయడమే మన ధ్యేయం కదా సో అది నిజంగా తెలియాలి మీ జీవితాల్లో జరిగిన మిరాకిల్స్ కూడా మీరు షేర్ చేసుకుంటే తెలియకనే మీరు ఒక మంచి పని చేసిన వాళ్ళు అవుతారు మిమ్మల్ని చూసి ఇంకా ఎందరూ ఇన్స్పైర్ అవుతారు ఇంకా వాళ్ళు కూడా పఠిస్తారు నేర్చుకుంటారు మన సనాతన ధర్మ గొప్పతనాన్ని గుర్తిస్తారు గుర్తించాలి ప్రతి ఒక్కరు ఇదే మన సంకల్పం మరచక్కటి కార్యక్రమంతో మళ్ళీ ఎందుకు చేస్తాను నమస్కారం